ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు బెంగళూరు ఏరియాలో ఉన్నాం. సో బెంగళూరులో మనం ఒక విజిట్కి సంబంధించి ఇక్కడ విజిట్ చేయడం జరిగిందనమాట. సో మనం గతంలో ఆయాది బిందెకు సంబంధించి ఒక బిందె క్యాలిక్యులేషన్ మనం సాధన గారికి ఇచ్చాము. సో ఈమె యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సో వీళ్ళ యొక్క హౌస్లో కొన్ని వాస్తుపరమైన దోషాలు ఉండేవి. సో అలాంటి దోషాలు నివారించలేని పరిస్థితి, మార్పులు చేయలేని పరిస్థితి, దాని తర్వాత వీళ్ళు ప్లాట్ అమ్ముదామన్నా, ఒక ఇల్లు అమ్ముదామన్నా అసలు అమ్ముడుకోని పరిస్థితి, దాని తర్వాత ఒక కొత్త స్థలం తీసుకొని ఇల్లు కడదామని కనీసం 3-4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. అయితే మనల్ని సంప్రదించినప్పుడు ఇల్లంతా చూసి మార్పులు చేసే పరిస్థితి లేదు అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయాది బిందెకు సంబంధించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి, సార్ మాకు ఆ బిందె ఇవ్వండి అన్నారు. సరే, ఆ బిందె కొలతలంతా మేము చేసి ఇచ్చేసాము. ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు అదంతా చేపించి వాళ్ళకు తెచ్చేసుకున్నారనమాట. వాళ్ళు తెచ్చిన తర్వాత అసలు ఎలాంటి రిజల్ట్ అనేది ఉంది. సో మనం సాధన గారిని అడుగుదాం. సో సాధన గారు నమస్కారం అండి. సో ఇప్పుడు మనకు ఆయాది బిందె అనేది నేను చాలా మందికి రెమెడియల్గా ఇచ్చాను. సో ఎంతో మందికి అది బెనిఫిట్ జరిగింది అనేది ఎంతో మంది చెప్పేశారు కూడా. అయితే రియల్ టైంలో నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అందరి యొక్క పాజిటివ్ రిజల్ట్ కానీ ఇంకా మిగతా ఏదైనా మైనసా ప్లస్సా అనేది మనకు చాలామంది చెప్పలేదు. అయితే ఆన్లైన్లో ఫోన్లో చెప్పినంత వరకు మాత్రం చాలామంది చెప్పడం జరిగింది. కొంతమందికి న్యూట్రల్ ఉందని చెప్పారు. మాకు అంతా లేదు, కొంత అయితే బాగానే ఉంది అన్నారు. కొంతమంది అయితే 1 వీక్లోనే చాలా ప్లస్ ఉంది అని చెప్పారు. అయితే ఇప్పుడు నిజంగా రియల్ టైంలో మీరు వాడారు కాబట్టి అసలు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా మేము బిందె చేయించుకున్నాం అండి. సో దానికి ఒక 2 మంత్స్ మాకు అంతగా ఏమీ అనిపించలేదు. బట్ ఆఫ్టర్ దట్ మాకు అన్నీ, మేము ఏదైతే పనులు అనుకున్నామో అన్నీ కొంచెం ప్రోగ్రెస్ అనిపించింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే ఒక 3 మంత్స్ తర్వాత అలా మేము ఒక హౌస్ సేల్ చేయాలనుకున్నాము. సో అది సేల్కి మంచి వచ్చింది. అండ్ ఒకటి ఒక దగ్గర స్థలం చూసాము, ఆ ప్లాట్ కూడా మేము పర్చేస్ చేయగలిగాము. అలా అన్ని విధాలుగా కొంచెం మాకు బాగానే పాజిటివ్ ఇది ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మీరు ఒక మాట గతంలో నాకు ఏం చెప్పారంటే హెల్త్ కి సంబంధించి కూడా ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు. అదే మాకు చాలా మట్టుకు సాల్వ్ అయింది. సో హెల్త్ పరంగా, రెమెడియల్ పరంగా ఆయాది బిందె పనిచేసింది. ఓకే, ఇప్పుడు ఇంటి లోపల ఏమన్నా వ్యతిరేకత ఉండడము, లేకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉండడము అట్లాంటివి కూడా ఏమన్నా గమనించారా దీంట్లో? అంటే యాక్చువల్గా అట్లా లేవు కాబట్టి కొంచెం అంతగా ఏమనిపించారు. అది ఏం లేవు కాబట్టి ఏం లేదంటారు. సో ఆయాది బిందెకి అసలు జనరల్ గా మీరు రికమెండ్ చేయగలుగుతారా? అసలు రికమెండ్ చేస్తారా? అవును, బికాస్ అది అంత పెద్ద కాస్ట్ ఏమి కాదు. చిన్న కాస్టే. మనము ఏదైనా వాస్తు పరంగా కానీ ఏదైనా చేంజెస్ కూడా ఏది చేసుకోవాలన్నా ఇట్ విల్ కాస్ట్ యువర్ లాట్. కానీ విత్ దట్ ఇది చాలా తక్కువ కాస్ట్. దానికి మీకు మీరు జస్ట్ యాజ్ ఎక్స్పెరిమెంట్ కూడా మీరు చేసుకోవడానికి చాలా మంచిది. మీరు నమ్మినా నమ్మకపోయినా యాజ్ అ జస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం చూసి చేద్దాము. కొంచెం ఒక 5% నమ్మి మీరు ట్రై చేసినా ఇట్ విల్ బి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. దెన్ యూ కెన్ థింక్ మనం పెట్టుకోవచ్చా తీయాలా అనేది. మీరు ఇది ఒక 100,000 రూపాయల ఐటమ్ అయితే కాదు, అయితే జస్ట్ కాస్ట్ ఒక 5-6,000. అది ఇంకా మీకు దగ్గరలో ఎవరైనా తెలిసిన అంటే ఇంకా తక్కువలోనే అయిపోతుంది. అయితే మీకు చేసిన వ్యక్తి కొంచెం అది ఇంకో 2-3 వేలు ఎక్స్ట్రా తీసుకున్నారు కానీ యాక్చువల్ అయితే కొంచెం తగ్గుతుంది అది. అయితే ఇది ఒకటి. నెక్స్ట్ హెల్త్ పరంగా మీరు ఏదైతే చెప్పారో, కొంతమంది పనికి మాలిన వాస్తువులు అనుకోండి, లేకపోతే అసలు సరైన అవగాహన లేని వారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కొలతలు, ఒక టేబుల్ కానీ మంచం కానీ, అసలు ఇలాంటి కొలతలు చేస్తే ఆరోగ్యం ఏమైనా బాగుపడుతుందా? మరి బాగుపడితే హాస్పిటల్స్ ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంటి లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా మనం ఇల్లు గణితం ప్రకారం సెట్ చేస్తే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయంటారు. మరి హెల్త్ ప్రాబ్లమ్స్ పోయేటప్పుడు మరి హాస్పిటల్స్ ఎందుకు అని ప్రశ్న కూడా వేయచ్చు కదా. ఒక మనకు మ్యాచ్ అయ్యే ఒక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు మ్యాచ్ అయ్యే ఒక కొలత తీసుకొని ఆ కొలత ఆధారితంగా అక్యురేట్ మెజర్మెంట్ చేసుకొని దాన్ని ఒక వుడ్ మీద పెట్టి ఆ వాటర్ తాగడం మొదలు పెట్టిన తర్వాత మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా దూరం. ఇది 100% మీరు అనుభవించాలని చెప్తున్నారు, అంతేనా? సో మీ సజెషన్ అయితే 100% తీసుకోవచ్చు. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మన ఫేక్ వాస్తు, ఇప్పుడు ఏంటంటే
మనకి ఏన్షియంట్ టైమ్స్లో అంటే ఇప్పుడైతే చాలామంది పాటించడం లేదండి, పూర్వం రాజులకు సంబంధించిన కంచాలు కానీ పాత్రలు కానీ వాళ్ళ చైర్స్ కానీ వాళ్ళ యొక్క టేబుల్స్ కానీ వాళ్ళ మంచాలు కానీ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసేవి. అయితే అలాంటి మహారాజులు వాడిన కొలత ఎలా చేశారనే జ్ఞానం ఈ కాలం నాటి వాళ్ళకు లేదు. అలాంటిది నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఒక మహారాజు ఇలాంటి ప్లేట్స్ మంచము టేబుల్ ఇవన్నీ వాడితే ఎలా ఉండొచ్చు, ఇంకా ఎలా ఉండొచ్చు? అయితే అవన్నీ తెచ్చి ప్రజలకు అందిస్తున్నాం అనేది నా యొక్క ఆకాంక్ష. ఏపీ తెలంగాణలో ఎవరు కూడా ఛాలెంజ్ గా తీసుకొని కూడా ఇది ఇంప్లిమెంట్ చేయలేరు. ఓన్లీ హరివాస్తు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. ఎంత మంది ఎన్ని బ్లేమ్ చేసుకున్నా నాకు సంబంధం లేదు. మీరైతే రికమెండ్ చేస్తున్నారు, సో ప్రేక్షకులారా చూస్తున్నారు కదా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మీకు సాధన గారితో నేను చెప్పించాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.